నిబంధనల పేరుతో ప్రజలను సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నారని అన్నారు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. 45వ డివిజన్లో పర్యటించిన ఆయన సీఎం చంద్రబాబు నాయుడు విలాసాలకు కోట్లు ఖర్చు చేస్తున్నాడని విమర్శించారు. నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ 45వ డివిజన్లో పర్యటించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు సరఫరా అవుతున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిబంధనల పేరుతో ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రభుత్వం దూరం చేస్తుందని అన్నారు. ఈ పాస్ విధానం ద్వారా రేషన్ కార్డుదారులను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. పెన్షన్దారులను ఆధార్ అనుసంధానం పేరుతో వేధిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూనే సీఎం చంద్రబాబు నాయుడు విలాసాలకు కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతో సీఎం కుమారుడు లోకేష్ విదేశీ పర్యటనలు దేనికని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఆయన అధికారులు తీసుకుని అమెరికా పర్యటన పోతాడు ప్రభుత్వ ఖర్చుతో. ఈ రకంగా ప్రభుత్వ డబ్బుని దుబారా చేస్తూ పేదలకి ఏమైనా ఇవ్వాలంటే మాత్రం డబ్బులు లేవని చెప్పడం నిజంగానే బాధాకరం. అదే ఈరోజు ఈ ప్రాంతానికి మేము వస్తే 45వ డివిజన్ ఎక్కడ పోయినా కూడా చాలామంది ఇప్పటికీ ఇళ్ల స్థలాల కోసం అలమటిస్తూ ఉన్నారు. ఇళ్ల స్థలాలు ఇస్తాం, మేము 20 సంవత్సరాల నుంచి పురుగొడుసులో ఉంటున్నాం, ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని చెప్పి బాధపడతా ఉంటే కనీసం ఒక ఇంటి స్థలం ఇచ్చే దిక్కు లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం కేవలం దుబారా ఖర్చులకు మాత్రం బాగా డబ్బులు ఖర్చు పెడుతుంది తప్ప పేద ప్రజానికానికి మాత్రం ఒక చిల్లి గవ్వు కూడా ఖర్చు పెట్టే పరిస్థితులు లేదని చెప్పి. సర్వేపల్లి కాలువపై సెట్టికుంట రోడ్ దగ్గర నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు పిసిసి ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి. నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన వెంటనే విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పీడబ్ల్యూడీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కాంట్రాక్టర్ల అవినీతితో నిర్మాణ పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ఆరోపించారు పిసిసి ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి. నగరంలోని సెట్టిగుంట రోడ్డు బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. 9 నెలలుగా మొదలైన పనులు ఇంకా ఓ కొలిక్కి రాలేదని, దీనికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఆ కాంట్రాక్టర్కు కార్పొరేటర్ బినామీగా ఉన్నారని, అందరూ కలిసి ప్రజల సొమ్మిని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. వెంటనే విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తొందరగా అతి తొందరగా విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలి, లేకపోతే పీడబ్ల్యూడీ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ బ్రిడ్జి విషయంలో దాదాపు 9 నెలలైంది బ్రిడ్జి ప్రారంభమై, అటువంటి బ్రిడ్జి ఇంకా కూడా పూర్తి కాలేదండి. చల్లగా తుత్మాలిస్ పనులు, 100 సంవత్సరాలు ఉండాల్సిన బ్రిడ్జి 10 సంవత్సరాలకే పడిపోయే విధంగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. ఎర్రచందనం దొంగల జాబితాపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలకు దిగారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. ముఖ్యంగా రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. దీంతో అర్హులైన రైతులు రుణమాఫీ పొందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలానే రాష్ట్రంలో ఎర్రచందనం దొంగల జాబితాలో అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారని, వారు అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా వారి పేర్లతో కూడిన శ్వేతపత్రాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లిక్కర్ కేసులా ఎర్రచందనం కేసులను కూడా నీరు కార్చొద్దని సూచించారు. ఇంకా తమ ప్రభుత్వాన్ని గురించి చెప్పిన కర్ణాటి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచిందన్నారు. కొత్తగా 11.5 కోటి మంది సభ్యత్వాలు తీసుకున్నారని, వారందరినీ తాము కలవనున్నామని చెప్పారు. ఈ నెల 15 నుంచి అన్ని ప్రాంతాల్లో వర్క్షాపులు కూడా నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా నేతలు పాల్గొన్నారు. వర్తించని రైతులు అనేక మంది అర్హులయ్యుండు కూడా రుణమాఫీ వర్తించని అనేక మంది చిన్నకారు సన్నకారు రైతులు ఒక పెద్ద తిరణాల్లాగా కలెక్టర్ ఆఫీసులో ఉంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేసిందో ప్రకటించాలి. ఈ రైతులకు ఎందుకు రుణమాఫీ వర్తించదో చెప్పవలసిన అవసరం ఉంది. ఎర్రచందనం స్మగ్లర్స్ ఎవరు, దీన్ని అనుకుంటే రాజకీయ నాయకులు ఎవరన్నా ఉన్నారా? శ్వేతపత్రం ప్రకటించాలా?
శ్వేతపత్రం ప్రకటించాలా? ఏ రాజకీయ నాయకుడు జోక్యం ఉన్నా ఆయన అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. 1921లో మహాత్మాగాంధీ ప్రారంభించిన పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమాన్ని ఆయన మునిమనవడు తుషార్ గాంధీ సందర్శించారు. మహాత్ముడు నెల్లూరు జిల్లాకు వచ్చి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శతవసంతోత్సవాల కోసం నెల్లూరుకు వచ్చారు తుషార్ గాంధీ. పినాకిని ఆశ్రమంలో పర్యటించారు. మహాత్మాగాంధీ నెల్లూరు సందర్శించి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన మునిమనవడు తుషార్ గాంధీ పల్లిపాడులోని పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆవరణలోని గాంధీ విగ్రహానికి ఖద్దరుమాల వేసి నివాళులు అర్పించారు, ఫోటోలు తీసుకున్నారు. ఆశ్రమ నిర్వాహకులు స్థానికులతో మాట్లాడారు. ఈ పర్యటనలో తుషార్ గాంధీతో పాటు ఢిల్లీలోని నేషనల్ గాంధీ మ్యూజియం డైరెక్టర్ అన్నామలై, ప్రముఖ గాంధేయవాది లవణం, మహారాష్ట్రలోని సర్వసేవాసంఘ కార్యదర్శి ప్రసాద్ హాజరయ్యారు. అటవీశాఖ అనుమతులు లభించిన అనంతరం తెలుగు గంగ ప్రాజెక్టు పనుల తీరుపై కలెక్టర్ జానకి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు అధికారులు, అటవీశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన ఆమె పనుల వేగాన్ని పెంచాలని కోరారు. కొత్తగా 2 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తెలుగంగ ప్రాజెక్టుకి కొద్ది రోజుల క్రితం అటవీ అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో పనుల్లో వేగం పెరిగిందా, తెలుగుగంగ కాలువల పరిస్థితి ఎంతవరకు వచ్చింది అనే విషయాలపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ జానకి. జెడ్పీ హాల్లో జరిగిన ఈ రివ్యూ మీటింగ్కు ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్, తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్ భానుప్రసాద్, డిఎఫ్ఓ నీలకంఠేశ్వరరెడ్డి సహా ఇతర అధికారులు హాజరయ్యారు. జిల్లాలో ఆయకట్టు పెంచేందుకు కూడా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని, తెలుగుగంగకి అటవీ అడ్డంకులు తొలగిపోయిన నేపథ్యంలో పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు కలెక్టర్. దానికి ఆన్ గోయింగ్ వర్క్స్ కొన్ని ఉన్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది, డీజీపీలు దాని ప్రాసెస్ స్టార్ట్ అయ్యారు. డీజీపీలో పెండింగ్ ఇంకా ల్యాండ్ అక్విజిషన్స్ కొన్ని ఉన్నాయి, పెండింగ్ ల్యాండ్ అక్విజిషన్స్ వర్క్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటూ వర్క్ కూడా జరుగుతున్నాయి. సో ఎస్పెషల్లీ డీజీపీ స్టేటస్ యాజ్ ఫార్ యాజ్ న్యూ ల్యాండ్ అండ్ ఫారెస్ట్ ల్యాండ్ క్లియరెన్స్ అండ్ వర్క్ టు బి కంప్లీటెడ్, అది పూర్తిగా ఒకసారి ఐ వాంటెడ్ టు రివ్యూ. వచ్చేసేసరికి మనము ఇంకా 2 ఏకర్స్ పెంచడానికి అపార్ట్ ఫ్రమ్ డీజీపీ ఇంకా మనం సమ్ అదర్ వర్క్స్ ఆల్సో బీయింగ్ ప్రపోజ్డ్. సో ఆ వర్క్ డీటెయిల్స్ ఒకటి చెక్ చేసుకోవడం. సో ఈ రెండు ప్రధానంగా పెట్టాము. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.